Sunshine Cinemas and Suresh Babu presents will production loss in the cinema Thanu Nenu. 27th, November 27th release avutundi. Ee cinema ki naaku oka special bond undi. Adu entante Ashtasha maade na first cinema teesina producer Ram Mohan ee cinema ki director ga introduce avutadu ee cinema tho. And ee cinema ante first lo ee start avak munde ee cinema kada kuda nenu vinnanu. Naaku chaala chaala ishtamaina nachina kada idi. And ee kada vinnappude evaru chestunnaru ani adigaan immediate ga Ram Mohan inka vetukutunnanu. సరే నా అబ్బాయి దొరకలేదు ఇలా ఏదో చెప్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు సినిమా ఒక సెకండ్ షెడ్యూల్ దాకా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే షూటింగ్ మొదలెట్టేసాం అంటే ఎవరు అంటే సంతోష్ అని మన గోల్కొండ హై స్కూల్లో పిల్లల్లో ఒకడు అన్నాడు. ఏంటి అప్పుడే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అనుకున్నాను. సో తర్వాత అంటే ఎప్పుడు కూడా ఆ సినిమా ఎలా వస్తుందని ఒక చిన్న టెన్షన్ ఉంది నాకు, ఎందుకంటే మా రామ్మోహన్ డైరెక్షన్ కాబట్టి తన కోసం ఆ సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. సినిమా చూసిన తర్వాత సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత సినిమాని నాకు చూపించాడు. చూసిన తర్వాత తన కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మానేశాను. చూసిన తర్వాత సంతోష్ కోసం హిట్ అవ్వాలని కోరుకోవడం మొదలెట్టాను. ఎందుకంటే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిజ్ రోల్ అండ్ ద వే హీ ప్లేడ్ ఇట్. అంటే సినిమా చూడటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు ఎవరో కొత్త అబ్బాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ కొంచెం ఇంకో 20 మినిట్స్ సినిమాలోకి వెళ్ళామంటే ఇతను ఎవరో మనకు బాగా తెలిసిన అతను, మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఓన్ చేసేసుకుంటాం అనమాట. అంటే దాట్స్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఒక యాక్టర్కి ఉండాల్సింది. స్క్రీన్ మీద కనపడినా సరే అది మన అనిపించాలి. ఆ ఫీలింగ్ సంతోషంతో వచ్చింది నాకు. సో నాకు నేను ఇంటర్వెల్లో ఇమీడియట్గా చెప్పాను రామ్మోహన్కి, దిస్ గై ఈజ్ హియర్ టు స్టే. నాకు బాగా నచ్చేశాడు. అండ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే ముందు సంతోష్ అని చెప్పి తర్వాత నీ డైరెక్షన్ అని చెప్తాను అని కూడా చెప్పాను. అండ్ సంతోష్ ఎవరో కాదు, మనకి మనందరికి చాలా ఇష్టమైన డైరెక్టర్, వర్షన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శోభన్ గారు అబ్బాయి. సో పూర్తి పేరు సంతోష్ శోభన్ అనమాట. సో తను నేను చూసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా మంచి క్యూట్ ఫిల్మ్. అండ్ వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారనేది మీరు పెద్ద స్క్రీన్ మీద చూడాలి వెళ్ళి. సో తప్పకుండా 27th రోజు చూసి తను నేను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఆల్ ది బెస్ట్ సంతోష్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ టు సంతోష్. శోభన్ గారు అబ్బాయి నాకు వర్షం చేశారు. బాహుబలి వదిలేస్తే ఈరోజు వరకు రెవెన్యూ సైడ్ చూసుకుంటే ఈరోజు వర్షం రిలీజ్ అయితే ఈరోజు వరకు ది బిగ్గెస్ట్ హిట్ నాకు వర్షం.